శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ప్రేమ వసీకరణ స్త్రీ వసీకరణ పురుష వసీకరణ వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవటం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడను గురుజీ సీతారామరాజు సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ టూ ఫోర్ టూ డబల్ ఎయిట్ ఓం మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ నెల ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు పౌర్ణమి అయితే ఈ పౌర్ణమిలోపు మేషరాశి వారికి యమగండం పొంచి ఉంది అలాగే మీ జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మీ తలరాత మారబోతోంది వారు భూమండలంలో ఎక్కడున్నా కూడా ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి మరి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలేంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లో వెళ్ళిపోతే మేషరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ సమయంలో మేషరాశి వారికి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు ప్రతి రంగంలోనూ మేషరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులు పూర్తవుతాయి వారికి సూర్యగ్రహం ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు ఈ సమయంలో మేషరాశి వారి యొక్క వాక్ చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది మీరు ఎదుటి వారితో మాట్లాడే విధానం అనేది ఎదుటివారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఎదుట వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉంటే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది తద్వారా మీరు మరిన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ఏది ఏమైనా మేషరాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు పౌర్ణమిలోపు వారి జీవితంలో ఎన్నడో మర్చిపోని విధంగా మారుతుంది ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం దీని ద్వారా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థికపరమైన ఎదుగుదల చూస్తారు మేషరాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు లాభిస్తాయి మేషరాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ సమయ పాలన అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉంటారు వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం మేషరాశివారు అంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్మకులు అని భావిస్తారు తద్వారా వీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు మేషరాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దానిని సమాజం గుర్తించదు ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వీరికి సమాజంలో గుర్తింపనేదే ఉండదు వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు మేషరాశి వారు ఈ సమయంలో ఈ రాశి వారి అంచనాలు తొంభై శాతం వరకు నిజమవుతాయి స్నేహితులు కుటుంబం బంధుమిత్రులు అందరితోనూ కూడా ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది మేషరాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతూ ఉంటారు వారు రాజకీయాలలో బాగా రాణిస్తారు రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది ప్రజలలో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తున్నాడు అనే భావనలో కలుగుతుంది విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే మేషరాశి వారి కళ నెరవేరే సమయం ఇదే ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కళలు నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు మేషరాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు మేషరాశి వారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు ఈ విధంగా ఎదుట వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి మేషరాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది నమ్మిన వ్యక్తులు మోసం చేయటం అనేది మేషరాశి వారికి ఎక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది అందువలన మేషరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుట వ్యక్తులకు తమ విషయాలు చెప్పుకోవలసి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు సన్నిహితులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఈ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది అదేవిధంగా స్త్రీల విషయంలో మేషరాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు స్త్రీల విషయం వచ్చేసరికి మేషరాశి వారికి వారు చెప్పిందే నిజమనే భావన కలిగి ఉంటారు అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరి మార్చుకోలేక ఎక్కువ సందర్భాలలో మోసపోతారు మేషరాశి వారు కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలు పొందబోతున్నారు ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది మీ పై అధికారులకు మీకు పని విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవటం ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు అందువలన ఎదుట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడడం మంచిది అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు వారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు మీ స్థిర చిరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మేషరాశి వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండటం ద్వారా మీకు మీ భాగస్వాములకి మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోతాయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది అనుకూలమైన గ్రహస్థితి వల్ల మేషరాశివారికి విద్య పరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి సూర్యుని అనుగ్రహం ద్వారా మేషరాశి వారికి వ్యాపార పరంగా కూడా మంచి రోజులు రానున్నాయి మేషరాశివారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారం చేసే మేషరాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడేవారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి సత్సంతానం కలుగుతుంది సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తూ వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది మీ యొక్క ప్రేమ సఫలీకృతమవుతుంది వివాహం విషయంలో మేషరాశి వారికి అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తులు వివాహం విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా కూడా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత సంతోషం ప్రేమ ఆనందం ఆర్థికపరమైన లాభాలను కూడా పొందుతారు వీరి దాంపత్యం విషయంలో మొదట కలహాలు చోటు చేసుకున్నా కూడా భాగస్వామి మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలన్నీ కూడా తొలగి సంతోషంగా ఉంటారు అలాగే ఆరోగ్యపరంగా వారు జలుబు గొంతు నొప్పి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కోసం మేషరాశి వారు సమయానికి ఆహారం తీసుకోవడం సరైన నిద్ర చాలా అవసరం వ్యాయామం యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మేషరాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు మేషరాశి వారికి తమకున్నంతలో ప్రతి వారం కూడా ఎంతో కొంత దానం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు సో చూసారు కదండి ఈ నెల పౌర్ణమిలోపు మేషరాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలేంటి ఏ విషయాల్లో వీరికి అదృష్టం భరిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ